హలో చిల్డ్రన్స్, మనము నిన్న మొన్న వర్ణమాలలో అచ్చులు హల్లుల గురించి నేర్చుకున్నాము. ఈరోజు మనము గుణింతపు గుర్తులు నేర్చుకుందాం, అంటే గుణింతాలు ఎలా రాయాలో నేర్పిస్తాను. నాతో పాటు మీరు కూడా జాగ్రత్తగా చూస్తూ రాయండి. గుణింతపు గుర్తులు, గుణింతపు గుర్తులు అచ్చుల ద్వారా రాస్తాం మనం. అంటే ఆ నుంచి అహా వరకు అచ్చులు ఎలా అయితే రాస్తామో అలాగే గుణింతపు గుర్తులు అలా గుర్తిస్తారన్నమాట. ఇప్పుడు నేను జాగ్రత్తగా చూడండి ఎలా రాస్తున్నానో, ఎలా చదువుతున్నానో. నాతో పాటు మీరు రాస్తూ చదవండి. ఆ చూసారా, అచ్చుల్లో మొదటి అక్షరం ఆ. ఈ గుర్తు రైట్, దీన్ని తలకట్టు అంటారు. చూడండి, దీన్ని తలకట్టు అంటారు. మనం రైట్ రైట్ కొడతాం కదా అలాగా. చూసారా ఆ తలకట్టు ఆ. రెండవ చూడండి, దీర్ఘం, దీన్ని దీర్ఘం అంటారు. దీన్ని ఇలా రాయాలన్నమాట. ఏంటిది ఆ దీర్ఘం? చూసారా ఆ తలకట్టు ఆ దీర్ఘం. ఈ గుడి, ఈ గుడి. చూడండి ఎలా రాస్తున్నానో, ఈ గుడి, ఈ ఈ గుడి దీర్ఘం. గుడి దీర్ఘం అంటే ఇలా రాసి ఇలా పైనుంచి రావాలి. ఈ గుడి దీర్ఘం, ఆ తలకట్టు ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం. ఉ కొమ్ము, ఉ కొమ్ము. చూడండి, ఉ కొమ్ము. నాతో పాటు చదవాలి. ఆ తలకట్టు ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఉ కొమ్ము, ఉ కొమ్ము దీర్ఘం. కొమ్ము దీర్ఘం, ఉ కొమ్ము దీర్ఘం. రు చూడండి పిల్లలు, రు రుత్వం ఇలాగా, రుత్వం. ఊకి మనం కొమ్ము ఇస్తాము ఇలాగా, రూకి మనం ఇలా రాస్తాం అన్నమాట. రు, ఇవి రెండు డిఫరెన్స్ చూడండి జాగ్రత్తగా. రు రుత్వం, రు రుత్వన దీర్ఘం, రు రుత్వం న దీర్ఘం. చూడండి ఆ తలకట్టు ఆ దీర్ఘం, ఈ
గుడి, ఈ గుడి దీర్ఘం, ఉ కొమ్ము, ఉ కొమ్ము దీర్ఘం, రు రుత్వం, రు రుత్వన దీర్ఘం, ఏ ఏత్వం, ఏ ఏత్వం, ఏ ఏత్వన దీర్ఘం, ఏత్వన దీర్ఘం, ఏ ఏత్వన దీర్ఘం, ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఉ కొమ్ము, ఉ కొమ్ము దీర్ఘం, రు రుత్వం, రు రుత్వన దీర్ఘం, ఏ ఏత్వం, ఏ ఏత్వన దీర్ఘం, ఐ ఐ ఐత్వం చూడండి, పైన కింద ఇలా వస్తుంది ఆపోజిట్ ఐ చూడండి ఇలా వస్తుంది, ఓ ఓ ఓత్వం ఇలా రాయాలి, ఓ ఓత్వం, ఓ ఓత్వన దీర్ఘం, ఓ ఓత్వన దీర్ఘం, ఓ ఓత్వన దీర్ఘం, ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఉ కొమ్ము, ఉ కొమ్ము దీర్ఘం, రు రుత్వం, రు రుత్వన దీర్ఘం, ఏ ఏత్వం, ఏ ఏత్వన దీర్ఘం, ఐ ఐత్వం, ఓ ఓత్వం, ఓ ఓత్వన దీర్ఘం, ఔ ఔ ఔత్వం, ఔత్వం చూడండి, ఔ ఔత్వం, ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఉ కొమ్ము, ఉ కొమ్ము దీర్ఘం, రు రుత్వం, రు రుత్వన దీర్ఘం, ఏ ఏత్వం, ఏ ఏత్వన దీర్ఘం, ఐ ఐత్వం, ఓ ఓత్వం, ఓ ఓత్వన దీర్ఘం, ఔ ఔత్వం, ఆకు సున్నా పెడితే అం, సున్నా అం సున్నా, ఆకు రెండు సున్నాలు పెడితే ఆహా, దీన్ని విసర్గ అంటారు, సున్నా విసర్గ, ఆకు రెండు సున్నాలు పెడితే ఆహా విసర్గ. చూసారా, మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, నాతో పాటు జాగ్రత్తగా మీరు కూడా చదవండి. ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఉ కొమ్ము, ఉ కొమ్ము దీర్ఘం, రు రుత్వం, రు రుత్వన దీర్ఘం, ఏ ఏత్వం, ఏ ఏత్వన దీర్ఘం, ఐ ఐత్వం, ఓ ఓత్వం, ఓ ఓత్వన దీర్ఘం, ఔ ఔత్వం, అం సున్నా, అహా విసర్గ. చూశారు కదా, ఈ విధంగా గుణింతాలు గుర్తిస్తే మనకి గుణింతాలు రాయడం చాలా సులువు అవుతుందన్నమాట. తర్వాత క్లాస్లో మనం నేర్చుకుందాం.